గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను చూసి వాటిని విశ్లేషిద్దాం. ముందు V6 వెలుగు పత్రిక చూద్దాం. వెలుగు చూసినట్టయితే నిన్న కామారెడ్డి జిల్లాలో కేటీఆర్ ప్రచారంలో పాల్గొన్నారు. అక్కడ నిన్న ఇటు మహాకూటమితో పాటు కేంద్రాన్ని కూడా టార్గెట్ చేశారు. కేంద్రంలో ఇక చక్రం తిప్పేది మేమే, మా పాత్ర ప్రధానంగా ఉండబోతుంది కేంద్రంలో అని చెప్పి కేటీఆర్ అన్నారు. ఆ పాయింట్ తీసుకుంది వెలుగు. కేంద్రంలో చక్రం తిప్పుతాం, మోడీ రాహుల్ బాబు జేజమ్మలకు కూడా భయపడమని చెప్పి నిన్న ఆయన ప్రసంగంలో కేటీఆర్ ప్రధానంగా అన్నారు. బీజేపీతో పొత్తు లేదు, సంబంధం కూడా లేదని చెప్పి కేటీఆర్ చెప్పేశారు. రాహుల్ ముందు నీ నియోజకవర్గంలో గెలువు, ముసలి నక్క కాంగ్రెస్, గుంట నక్క చంద్రబాబు ఒక్కటవుతున్నారని చెప్పి కాంగ్రెస్ టీడీపీ ఇద్దరు మహాకూటమి కట్టడాన్ని ఆయన ఫైర్ అయినారు. దాని మీద మహాకూటమికి ఓటేస్తే మరణ శాసనం రాసుకున్నట్టే, మన ప్రాజెక్టులు ఆపాలని కేంద్రానికి చంద్రబాబు 30 లేఖలు రాసిందని చెప్పి కేటీఆర్ నిన్న ప్రసంగంలో అన్నారు కామారెడ్డిలో. ఆ వార్తని వెలుగు ప్రధానంగా పబ్లిష్ చేసింది మెయిన్ బ్యానర్గా. రెండో బ్యానర్ చూసినట్టయితే 4 రోజుల కిందట వెలుగు తుంగభద్ర నదిపైన ఏపీ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పెట్టి 40 టీఎంసీల నీటిని అక్రమంగా తీసుకెళ్లే ప్లాన్ చేస్తుందని చెప్పి ఒక కథనాన్ని వెలుగు తీసుకొచ్చింది. ఇప్పటివరకు అది ఎవరికి తెలియదు, చాలా రహస్యంగా జరుగుతున్న విషయాన్ని వెలుగు పత్రిక తీసుకొచ్చింది. దాంతో తుంగ నీళ్ళ దొంగ అన్నటువంటి బ్యానర్తో తీసుకొచ్చిన వార్త కథనంపైన అంతకుముందు అప్పటికే గవర్నమెంట్ స్పందించింది. నిన్న నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కేంద్రానికి లెటర్ రాశారు. ఎట్లాంటి విభజన చట్టం ప్రకారం మాకు చెప్పకుండా ఏ ప్రాజెక్ట్ కట్టడానికి వీల్లేదు, వాళ్ళు కడుతున్నారు, పైగా కృష్ణా రివర్ బోర్డు కూడా చెప్పలేదు. కృష్ణా రివర్ బోర్డుకి చెప్పాలి, యాపెక్స్ కౌన్సిల్ చెప్పాలి, వాళ్ళందరూ అనుమతించిన తర్వాతనే ఏదైనా ప్రాజెక్ట్ కట్టేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఏపీ ఎవరి అనుమతి పొందకుండానే 40 టీఎంసీల తుంగభద్ర నీటిని దొంగిలించే ప్లాన్ చేస్తుందని చెప్పి దాన్ని ఆపండి అని చెప్పి హరీష్ రావు నిన్న లెటర్ రాశారు కేంద్రానికి. ఆ వార్తని ఏపీ నీళ్ల దోపిడిని అడ్డుకోండి అని చెప్పి వెలుగు ప్రధానంగా రాసింది. ఇది ప్రధానంగా ఉన్నటువంటి వెలుగులో ఉన్న వార్తలు. నెక్స్ట్ ఈనాడు చూసినట్టయితే ఈనాడు కూడా తుంగభద్ర నదిపైన ఏపీ కడుతున్నటువంటి ప్రాజెక్ట్ని ప్రధానంగా తీసుకుంది. దానిపైన హరీశ్వరరావు రాసిన లెటర్కి సంబంధించి అనుమతులు లేక తుంగలో తొక్కారన్నది బ్యానర్. తుంగలో తొక్కారు, అనుమతి లేకుండా తుంగభద్రపై ఏపీ ఎత్తిపోతల పథకం, 40 టీఎంసీల తరలింపుకు యత్నం, అడ్డుకోవాలని కోరుతూ కేంద్ర మంత్రి గడ్కరీకి హరీష్ రావు లేఖ. ఇది బ్యానర్ V6 తీసుకొచ్చినటువంటి వెలుగులో వేసినటువంటి కథనానికి ఫాలోఅప్గా అనుకోవచ్చు అది. ఆ తర్వాత ఈరోజు గుజరాత్లో నర్మదా నది తీరాన 182 మీటర్ల ఎత్తైన పటేల్ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించబోతున్నారు, జాతికి అంకితం చేయబోతున్నారు. దానికి సంబంధించిన ఫోటోతో సమైక్యతా మూర్తికి శిరశక్తి వందనం అనేటువంటి బ్యానర్తో ఈనాడు పబ్లిష్ చేసింది దానికి సంబంధించిన వార్తని. ఆ తర్వాత 1 కోటి ఎకరాల మాగాణని చెప్పి నిన్న కామారెడ్డి జిల్లాలో కేటీఆర్ సభకు సంబంధించిన వార్తని తీసుకుంది. ముఖ్యమంత్రి లక్ష్యం ఇదే. కేసీఆర్ అంటే కాల్వలు, చెరువులు, రిజర్వాయర్లు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ చెప్పారు. ఆ పాయింట్ని తీసుకుంది ఈనాడు. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి చూసినట్టయితే ఆంధ్రజ్యోతి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్కి సంబంధించినటువంటి విగ్రహానికి సంబంధించిన వార్తని ప్రధానంగా ఫోటోతో సహా పబ్లిష్ చేసింది. అయితే దాని వెనుక చాలా రాజకీయాలు ఉన్నాయి. దాని వెనుక దాని చుట్టూ ఉన్నటువంటి రాజకీయాలన్నింటినీ వ్యూహాత్మక ఎత్తుగడ, పటేల్ విగ్రహంతో మోడీ భారీ ప్రణాళిక అని చెప్పి, ఆ తర్వాత ఆ చుట్టుపక్కల 22 గ్రామాల ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పి దాని వార్తను తీసుకుంది ఆంధ్రజ్యోతి. ఆ తర్వాత ఎన్నికల మెనూలో బిర్యానీ అగ్వా అని చెప్పి ఎలక్షన్ కమిషన్ వీళ్ళకి క్యాండిడేట్స్ అందరికీ ఇచ్చినటువంటి ఖర్చుల లెక్కలకు సంబంధించి ఏ దేని వ్యాల్యూ ఎంత అని చెప్పి చెప్తూ బిర్యానీ చాలా అగ్వా అని చెప్పి రాసిన తర్వాత కూటమి కోటేస్తే మరణ శాసనం అని చెప్పి కేటీఆర్ నిన్న లింగపేటలో చెప్పినటువంటి కామారెడ్డి జిల్లా లింగపేటలో చెప్పిన పాయింట్ని తీసుకుంది. నమస్తే తెలంగాణ, ఆకాశానికి తాకే ఉక్కు శిఖరం అనే బ్యానర్తో సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఫుల్ పేజ్లో ఒక హాఫ్ పేజ్లో ఒక పెద్ద పొడవైన ఫోటోని వేసి దాన్ని పబ్లిష్ చేసింది సర్దార్ వల్లభాయ్ పటేల్కి సంబంధించినటువంటి వార్తని. ఉక్కు శిఖరం అన్నటువంటి దాంతో తర్వాత అటు హరీష్ రావు ఇటు కేటీఆర్ సభలకు సంబంధించిన వార్తని ప్రధానంగా పబ్లిష్ చేసి వాళ్ళు ప్రచారంలో ఉన్నారు. ధర్మం వైపే యాదవులు అని చెప్పి యాదవ సంఘం సభలో నిన్న హరీష్ రావు పాల్గొన్నారు. అక్కడ తర్వాత కూటమి కోటేస్తే మరణ శాసనం అని చెప్పి నిన్న కామారెడ్డిలో కేటీఆర్ చెప్పిన పాయింట్ని పబ్లిష్ చేసింది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఇంతకుముందు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసాం, వాటిపై చర్చిద్దాం మనం. చర్చలో బీజేపీ నుంచి పాదూరి కరుణ గారు, టీఆర్ఎస్ నుంచి తాడూరు శ్రీనివాస్ గారు ఎంబీసీ చైర్మన్, కాంగ్రెస్ నుంచి రామచంద్రారెడ్డి గారు మనతో ఉన్నారు. రామచంద్రారెడ్డి గారు, సరే మీ మహాకూటమి చర్చలు ఇంకా జరుగుతున్నాయి, కేటీఆర్
హరీష్ రావు టీఆర్ఎస్ నాయకులు ఎవరు ఎక్కడ పోయినా కూడా వాళ్ళు మహాకూటమిని టార్గెట్ చేస్తున్నారు, ఆబ్వియస్లీ చేస్తారు కూడా వాళ్ళ ప్రత్యర్థి కాబట్టి. అయితే నిన్న తన ప్రసంగంలో కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ అంటే కాలువలు చెరువులు రిజర్వాయర్లు, అదే మీరు మహాకూటమి కోటేస్తే అది మరణ శాసనం అయితే తెలంగాణకి అన్నారు. దాన్ని ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు మీరు? అందులో డిఫెండ్ చేసుకోవడానికి ఏముంది? కేసీఆర్ అంటే ఏందో తెలంగాణ సమాజానికి తెలియదా? అబద్ధాన్ని నిజంగా చూపించగలిగే ఘనపాటి అని చెప్పేసి తెలంగాణ సమాజానికి తెలుసు. ఆయన అన్నప్పుడు కేసీఆర్ అని చెప్పేసి ఆయన చెప్తున్న ఏది డెఫినేషన్, కాలువలు చెరువులు రిజర్వాయర్ కాలువలకి ఏమంటారు రీలైనింగ్ చేయించినట్టున్నారు రిజర్వాయర్లు నన్ను చెప్పిన తర్వాత మాట్లాడు. అయితే ఇప్పుడు ఎన్ని కాలువలు దూవించారు, ఎన్ని రిజర్వాయర్లు దూవినరు, ఎన్ని చెరువులు ఏది పూర్తి స్థాయిలో మిషన్ కాకతీయ అన్న పేరు మీద ఎంత అవినీతి జరిగింది, ఎన్ని చెరువులను పూర్తి స్థాయిలో తవ్వినరు, ఇవన్నిటిని కూడా ఒకసారి పరిశీలిస్తే ఆయన అన్నదానికి ఆ డెఫినేషన్కి ఎంతవరకు సార్థకత ఉందన్నది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు చూడండి మీరు మహాకూటమి అంటే మీ మీడియా పెట్టిన పేరు లేకుంటే మహాకూటమి అని ఒక ప్రాసెస్, నన్ను చెప్పని నేను. అయితే అయిన తర్వాత ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు మధ్యన ఇంటరప్ట్ చేసి ఇబ్బందికరం అన్నిటికి వరుస రాసుకొని మహాకూటమి గురించి ఎప్పుడు కూడా మాట్లాడేటప్పుడు విమర్శించేటప్పుడు అక్కడ పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి కాంగ్రెస్ జోలికి ఎప్పుడు రావట్లేదు. కాంగ్రెస్ చేసిన పథకాలను ప్రస్తావించడం లే. ఒకవేళ మేమేమైనా వైఫల్యాలు మా దాంట్లో ఉంటే వాటిని ఎత్తి చూపాల్సిన బాధ్యత ఉన్నది, కానీ అది కూడా చేయటం లే. ఎంతసేపటికి కూడా ఉద్యమ సమయంలో ఏ విధమైనటువంటి ఉద్యమ సెంటిమెంట్తోనూ ముందలకు పోయిండు ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి, అదే క్రమంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇక్కడ వచ్చేసి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఒక బూచిగా చూపిస్తూ ఆయన చిత్రీకరిస్తూ తెలంగాణ సమాజాన్ని మళ్ళీ ఒకసారి పక్కదోవ పట్టేయడానికి చూపిస్తున్నాడు తప్పితే తను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడటం లే. అసలు మన తెలంగాణ వచ్చింది నిధులు నీళ్లు నియామకాలు అనేటువంటి నినాదంతో వచ్చింది. వచ్చిన దాంట్లో నియామకాల విషయాలు వచ్చినట్లయితే అసెంబ్లీ సాక్షిగా 108,000 ఉద్యోగాలను నేను ఫుల్ఫిల్ చేస్తానన్నాడు. ఇయ్యాల ఏటా 20,000 మంది రిటైర్ అవుతున్నారు. ఇదే అవుతూ ఈ రోజుకి వచ్చేసరికి 4 ఏళ్ల కాలంలో 118,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. 118,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటే 18,000 ఉద్యోగాలు పట్టుకుని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు అడ్డంగా 40 కేసులు అయితే మొన్న తుంగభద్ర నది పైన లిఫ్ట్ పెట్టి నిలబెట్టాలనుకుంటున్నారు అని వాళ్ళు అంటున్నారు మా నాయకత్వం. అయితే ఈ విధంగా ఫుల్ఫిల్ గా చేయలేదు. ఫెయిల్ అయినప్పుడు ఇప్పుడు ఏమంటున్నావు అంటే మీరు మళ్ళొక్కసారి తెలంగాణ సమాజాన్ని మోసం చేయడానికి మీరు ఎత్తుకున్నటువంటి యాస బాస ప్రాసలతోనే మీ బతుకంత నడిచింది. అదే క్రమంలో మళ్ళీ కూడా తెలంగాణ సమాజాన్ని మోసం చేయడానికి వస్తున్నారు. ఇక తుంగభద్ర గురించి మాట్లాడుతున్నారు. ఏ రాష్ట్రమైనా కానీ ఆ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తుంది. చేస్తున్నటువంటి క్రమంలో బాధ్యత కలిగినటువంటి ఇక్కడ అధికార పక్షము దాన్ని అపోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భంలో మీరు ఇంతకుముందు కూడా చెప్పినాం ఇది కూడా తుంగభద్ర దాని గురించి కూడా మీరు చేసేది ఒక పత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది. ఆ పత్రిక మీ వెలుగు పత్రికే తీసుకొచ్చింది. దాని గురించి డిస్కషన్ డిబేట్ అవుతుంటే మీరు దాన్ని విమర్శలకు మాత్రమే అస్త్రంగా ఉపయోగించుకోకండి, దాన్ని ప్రతిపక్షాలను మీరు సంప్రదించండి. ఎస్ గో ఈ విధంగా దోసుకోబోతున్నాడు, మనందరం ఫైట్ చేయాలి, మీరు వస్తారా రారని ప్రశ్నించండిరా. ఏమన్నా ఒకటి నామమాత్ర కమిటీ నుండి వేసినరా దీన్ని ఒక సపరేట్ ఉద్యమం కోసం, అఫీషియల్గాను అన్అఫీషియల్గాను దీన్ని వ్యతిరేకిస్తూ ఏమన్నా చేసినరా? మరి ఎందుకు చేయలేదండి మీరు? మీరు ఎంతసేపటికి కూడా మీకు ఆంధ్ర ప్రభుత్వం ఏదైతే చేస్తుందో అందులో వాస్తవాలు అవాస్తవాలు మనకు తెలియదు. నిజ నిర్ధారణ కమిటీ ఒకటి వేసినట్లయితే అసలు వాట్ ఈజ్ యాక్చువల్ అని చెప్పేసి యాక్చువల్ సినారియో అని చెప్పేసి తెలుస్తుంది. అది ఏం లేకుండా ఎంతసేపటికి కూడా దాన్ని రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నది తప్పితే దాని గురించి ఎందుకు మీరు ప్రతిపక్షాలను సంప్రదించారు? ప్రతిపక్షాలతో మీరు ఎందుకు పోరాటం చేయరు? కలిసిపోదాం పాడు, నేను ఎందుకు సంప్రదించారు? రైట్ సంగప్ప గారు, నేను తెలంగాణ బిడ్డగా రామచంద్రరెడ్డి అన్నాను, ఎందుకంటే లాయర్గా కూడా ఉన్నారు వారు. తెలంగాణ ప్రాంతానికి మనం అంతా ఒక్కటి కావాలి. తెలంగాణ తల్లి మీద ఏదైనా జరిగినప్పుడు, మనకు అన్యాయానికి గురైనప్పుడన్నా కనీసం పార్టీలకు అతీతంగానన్నా మనం ఒక్కటిగా మాట్లాడాలి. ఈరోజు మనం మాట్లాడుతున్నది అడుగుతున్నది నీళ్ల చౌర్యం గురించి. తెలంగాణ తెచ్చిందే అందుకు కదా. ముఖ్యంగా ఈరోజు ఒక మనిషికి ప్రాణము రక్తంతో ఉన్నట్టు అయితే, ఆ అవయవాలలో రక్తం బారితేనే ఆ ప్రాణం ఉంటుంది అంటే, ఈ తెలంగాణ ప్రాంతానికి నీళ్లు బారితేనే మనకు ప్రాణాలండి నిలబెట్టుకోవచ్చు. అంత ముఖ్యమైనటువంటి
నీళ్లలో అన్యాయం జరుగుతుంది అని మేము ఆల్రెడీ ఇప్పుడు కేంద్రానికి లేఖ రాసి, మీరు చెప్పండి తుంగభద్ర మీద 40 TMC దోచుకెళ్ళడానికి నాగుల దిన దగ్గర కట్టి పెన్నా బేసిన్ బేసిన్లో లేనటువంటి కృష్ణా బేసిన్కి వెళ్ళి పెన్నా బేసిన్కి మనం ఆల్రెడీ తాగునీళ్ళు ఇచ్చినాం, ఆ రోజు మద్రాసుకు నీళ్ళు కావాలని ఎన్టీ రామారావు గారు తీసుకుపోతే రాయలసీమకు నీళ్ళు ఇచ్చినాం, ఈ రోజు అందరి నీవాకు ఎత్తిపోతల పథకం పోతిరెడ్డి పాడుతో పొక్కబెట్టుకొని తీసుకుపోతే అన్యాయంగా ఈ రోజు తీసుకొని వెళ్తుంటే కూడా మీరు సపోర్ట్ చేయకపోతుంది, ఆనాడు పీజేఆర్ను నానా హింస పెడుతుంది, పార్టీ పరంగానేమో పోతిరెడ్డి పాడుకు సపోర్ట్ చేయలేదు, ఆ రోజు ఇంతకుముందు కేటీఆర్ గారు విమర్శించినట్టు ఆనాడు పేద పెదాలు కూడా కదలనటువంటి మీరు ఈరోజు క్లియర్గా మన రాష్ట్రంలో ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కడితే అసెంబ్లీలో డిపిఆర్లు పెట్టి చూయించాలి, మాకు మాకు ప్రాజెక్టు ఎట్లా కడుతున్నావో చూయించాలి, ఏడ పిల్లర్ వేస్తున్నావో చూయించాలి, ఏడి కాలువ పోతుందో చూయించాలి, ఎన్ని నీళ్ళు తీసుకుపోతున్నావో చూయించాలి, అసెంబ్లీ వేదిక ద్వారా చూయించి టీవీలలో దేశమంతా చూడాలనేమో మీరు గగ్గోలు పెడతారు. గుట్టు చప్పుడు కాకుండా దొంగ ప్రాజెక్టులు కట్టుకునే ఆ పక్క రాష్ట్రం యొక్క మా ప్రభుత్వాన్ని ఇలా నిలదీయడానికేమో మీరు వెనకపోతా ఉన్నారు ఈరోజు. ఏం ఏం చేయడానికి మీరు ఉద్దేశించడానికి ఇలా మహాకూటమి కడతా ఉన్నారు చెప్పండి, అందుకే కదా మేము ఒక నిమిషం రామచంద్రరెడ్డి గారు మారీచుడు, మారీచుడు అంటే నీకు తెలియదేమో, మారీచుడు అంటే ఏ రూపమైన ధరించగలుగుతాడు, ఏ మాట్లాడగలుగుతాడు, అటువంటి తెలంగాణకు అన్యాయం చేయడానికి ఇవాళ తెలంగాణ ప్రాంతంలో మీరు చెప్పండి, నేను అడిగిన సూటి ప్రశ్న చెప్పండి, ఇవాళ వెలుగు పత్రిక రాసిందని చెప్తారంటే వెలుగు ఏం రాసింది, లెక్కలు రాసింది, నాగుల దిన్న దగ్గర ఎత్తిపోతల పథకము వితౌట్ డిపిఆర్ నేనేమంటున్నాంటే పత్రిక కాదు ఇక్కడ నాగుల దిన్న దగ్గర కడుతున్నారా లేదా, ఎత్తిపోతల పథకమా కాదా, వార్తగానే చూడాలి నిర్ధారణ చేసేదాకా. ఎస్ మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నది మీరా మేమా, యాక్షన్ తీసుకోవాల్సింది మీరా మేమా, మీరు ఏం మాట్లాడుతున్నారు, చెప్పండి మీరు వచ్చి ఆయన ఇండైరెక్ట్ గా రిమోట్ కంట్రోల్ పెట్టుకుంటే నల్గొండ నీది నాది నల్గొండ ఏం ప్రభుత్వంతో ప్రతిపక్ష హోదాలో ఒక కాంగ్రెస్ పార్టీ సహచర పార్టీ ఏది అక్కడ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము పోయి పోరాటం చేసి నీళ్లను విడుదల చేయడానికి కృషి చేసినాం. మీకు తెలంగాణ మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి నిజంగానే ఉంటే మా విషయం చెప్పండి, ప్రతిపక్ష నిన్న హరీష్ రావు కూడా కేంద్రానికి లెటర్ రాశారు, దానివల్ల నిజంగా పాలమూరు ఎండిపోయే పరిస్థితి, పాలమూరులో ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లాలో అన్ని ఎత్తిపోతలకు 6-7 ఎత్తిపోతల పథకాలకి నష్టం జరుగుతుంది అంట అనేది వాళ్ళది. నిజంగా నీళ్ళ విషయంలో తెలంగాణ అన్యాయానికి గురైందనే పదే పదే కూడా ప్రజలు, ప్రభుత్వ ముఖ్యంగా నాయకులు, ఉద్యమ నాయకులు అయితే టోటల్గా తెలంగాణ ప్రజానీకం మొత్తం గగ్గోలు పెట్టింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో అది ప్రాధాన్యమే. ఆ ప్రాధాన్యత అంశంలో ఇవాళ అనేక మంది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇవాళ ఆంధ్ర పాలకుల వల్ల మనకు అన్యాయం జరిగింది, ఆంధ్ర ప్రజల వల్ల, ఆంధ్ర పాలకుల వల్ల అన్యాయం జరిగిందని అన్నాం. ఇవాళ ఆంధ్ర పాలకులు లేరు కదా, మన తెలంగాణ పాలకులే కదా, తెలంగాణ లేనిది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పాలిటిక్స్కి సంబంధం లేకుండా కేవలం యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగాలతోటి ఒక అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది. అపెక్స్ కౌన్సిల్ దగ్గర ఎప్పటికప్పుడు రిప్రజెంట్ చేయాలి. నిజమే వాళ్ళు వాళ్ళ ప్రజల ఒత్తిడో లేకపోతే వాళ్ళ నైజమే కావచ్చు, మొదటి నుంచి దోపిడీ చేసిండ్రు, ఇవాళ కూడా దోపిడీ చేస్తారు. అందుకే దాన్ని కనిపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది, దాన్ని ఆపాల్సిన అవసరం కూడా ఉంది ఇమీడియట్గా. ఎందుకంటే నీళ్లు మా నిజంగానే నల్లగొండ తాగునీరు కృష్ణా బేసిన్ మీద, పైగా నాగార్జున సాగర్ మొన్న లాస్ట్ అయితే అది ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు నాగార్జున సాగర్ లో. అసలు ఈ సంవత్సరం క్రాప్కి వస్తాయో నీళ్ళు లేవో అని ఎండి నెరలు బారిన పరిస్థితి ఉంది ఈసారి నాగార్జున సాగర్. అటువంటి సందర్భంలో నిజంగా నీళ్లు చంద్రబాబు నాయుడు ఎవరుంటేంది అక్కడ, మనం కొట్లాడి అవును అన్ని రకాలుగా ఇన్ని పార్టీలు అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా కూడా కొట్లాడి తెచ్చుకున్నాము. ఆ రకంగానే ఇవాళ చంద్రబాబు నాయుడు ఉండని ఎవరుండని మన ప్రాంత ప్రయోజనాలు తాకట్టు పెట్టే ప్రశ్నే లేదు. ఇటువంటి వార్తలు
మీరు వెలుగులోకి తెచ్చే వరకు ప్రభుత్వం ఏం చేస్తుందని కూడా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు వెలుగులోకి తెచ్చే వరకు ప్రభుత్వం ఏం పని చేస్తా ఉంది? బీజేపీ పార్టీ కేంద్రంలో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వంలో ఉంది. నేను దరఖాస్తు పెట్టుకున్నా. ఆ దరఖాస్తు నీ దగ్గర ఎప్పుడు ఇచ్చినామో కూడా నీకు తెలియకుండా మాట్లాడుతున్నాను. ఇన్ఫర్మేషన్ రండి. హరీష్ రావు గారు ఎన్నడూ కంప్లైంట్ ఇచ్చాడు? కేటీఆర్ గారి స్టేట్మెంట్ చూద్దాము. మీరు చెప్పినట్టు నీళ్లు కాలువలు చెరువులు కేసీఆర్ రిజర్వాయర్లు అని చెప్తా ఉన్నారు. కేసీఆర్ అంటే ఇవాళ కాకది మిషన్ కాకది మీద 8,000 కోట్లు ఖర్చు పెట్టిండండి. దాదాపు 6,500 నుంచి 7,000 కోట్లు ఇప్పటికే ఖర్చు అయినాయి. ఏ చెరువుల్ని మీరు ఎంత వరకు బాగా చేసిండ్రు ఒకసారి రిపోర్ట్ చేసుకోండి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. రైతులకి ఒకసారి రుణమాఫీ చెయ్యలేము అని చెప్పి 4 విడతలుగా చేస్తే ఎస్ ఇవాళ మా ఊరి పోయి నేను మొన్న పరిశీలించిన రెన్యువల్ చేయండి మళ్ళీ ప్రభుత్వాలు వస్తే రద్దీ మాఫ్ అయితే రుణాలంటే చూస్తే 1,00,000 తీసుకున్నానికి 65,000 అట్లనే ఉంది అకౌంట్ లో. 65,000 మాఫీ చేసి 35,000 చేతికిచ్చి 1,00,000 రూపాయలు లోన్ కింద రాసుకుంటున్నారు బ్యాంకు వాళ్ళు. దాదాపు నేను ఒక 500 ఖాతాలు పరిశీలించిన తర్వాత ఈ స్టేట్మెంట్ మాట్లాడుతా ఉన్నా. అవును, ఆ రకంగా రుణమాఫీకి డబ్బులు ఖర్చు పెట్టిండ్రు ప్రజల సొమ్ము, కానీ అక్కడ రైతులకు ప్రయోజనం కోరలేదు. అట్నే మిషన్ కాకతీయ మీద 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు, ప్రయోజనం జరగలేదు. హైదరాబాద్ చుట్టూ కుంటలు అయితేంది, చెరువులు అయితేంది, 3,000 చెరువులు ఉండాలని మనం ఉద్యమ కాలంలో ప్రతి సభలో చెప్పినాము. ఇవాళ ఒక్క 300 చెరువులను కూడా ఐడెంటిఫై చేయలేదు. ఐడెంటిఫై చేసినా కూడా ఈ నాగార్జున దాని ఎన్కన్వెన్షన్ పక్కన ఉన్న చిన్న కుంటను కూడా స్వాధీనం చేసుకోలేకపోయింది ప్రభుత్వం. ఆ రకంగా నిర్వీర్యంగా పనిచేస్తూ రిజర్వాయర్ల విషయానికి వస్తే మల్లన్న సాగర్ అన్నారు, గన్నవల్ల సాగర్ అన్నారు. ఓ అసలు నీళ్ళు వచ్చి ఇప్పుడు కాళ్ళ కింద తడుస్తున్నట్టే ఫీల్ అయిపోయినాం అందరము. అక్కడ మల్లన్న సాగర్ లో రైతులు పోయి పరిహారం కోసం కేసులు వేస్తే ఇదిగో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వేస్తున్నారు, వీళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండి కొట్లాడుతా ఉన్నారు అని చెప్పడమే కానీ వీళ్ళు మన ప్రజలు వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేద్దామని 8,000 కోట్లు ఖర్చు పెట్టినారు. 30,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఖర్చు అయినాయి. ఎవరికి నీళ్ళు వచ్చినాయండి? 70% ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడు వెనక పోలేదు. మేము తెలంగాణ కోసం మీరు ఈ గవర్నమెంట్ చేయలేదు, కర్ణాటక నీళ్ళు ఇచ్చిన మేము వాళ్ళతో మాట్లాడే అంటున్నారు వాళ్ళు. సో ఇప్పుడు భవిష్యత్తులో ఏం జరిగినా కూడా మేము అందరం ఆప్తాము, తెలంగాణకి నష్టం జరిగిన ఏమంటున్నారు మహాకూటమి ఉన్నా కూడా. ఈ రోజు కాదు, నాగార్జున సాగర్ నిర్మాణమే తెలంగాణ పౌర సమాజం, తెలంగాణ ఇంజనీర్లు, విశ్రాంత ఇంజనీర్లు ఆ కట్టడము ఆ ప్లేసును ఎంచుకోవడంలోనే తప్పు జరిగింది. ఆనాడే నల్గొండకు మహబూబ్ నగర్, ఈరోజు రంగారెడ్డికి శాపం అనేది అక్కడే మొదలైంది. బీజేపీ వేసిందే కాంగ్రెస్ పార్టీ చరిత్ర, చరిత్ర నుంచి నేటి వరకు కూడా. మొన్నటికి మొన్న మీరు చూసినారు పోతిరెడ్డిపాడు విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మీరు టైం ఇస్తే నేను జీవో కాపీ ఇస్తాను. అఫిడవిట్ ఇచ్చారండి. ఏమని ఇచ్చారు? వరద జలాలు వచ్చినప్పుడు మాత్రమే తీసుకెళ్తామంటే మానవతా హృదయంతో వరద జలాలు పోతే ఏమవుతుందిలే అని అనుకున్నారు. కానీ పూజేఆర్ అప్పటికే తెలంగాణ బిడ్డ కాబట్టి కాంగ్రెస్లో ఉండి తన సొంత గవర్నమెంట్ని వ్యతిరేకించారు. అట్లా మారండి, పీజేఆర్లు కండి మీరు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో. ఎవరు కాదంటున్నారు మిమ్మల్ని? ఈరోజు పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు బ్యాక్ వాటర్ని తీసుకెళ్తా ఉంటే హంద్రి నీవాకు ఆ రోజు ఆరతులు పట్టింది మన గద్వాల అరుణమ్మ అని చెప్పి చెప్తే కాదు అంటారు. మనం సోషల్ మీడియాలో బట్టబయలైనవి. రెండోది ఏమంటే బ్రిడ్జ్ మీద పోయింది, ఒక నిమిషం నేను చూపిస్తాను, మీరు టైం ఏమని చూపిస్తాను, అది కూడా మీరు వదిలేస్తారా? రెండోది ఈ రోజు సరే అది అట్లా జరిగింది, అది జరిగినందుకే మొత్తుకుంటుంటే ఈ రోజు మనం అన్నం తెలంగాణకు ప్రాజెక్టులు కట్టాలి. ఇలా అన్ని దేశంలో గుట్టుచప్పుడు కాకుండా కడతా ఉన్నారు. ఆ బాబ్లీ మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడే అక్కడ బాబ్లీ ప్రాజెక్టు కట్టిరు, అక్కడ అల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచిరు. ఈ రకంగా అనేక అన్యాయాలు జరిగినాయి తెలంగాణ గడ్డకు అని చెప్పి మనం ఒకవైపు చెప్తా ఉన్నాం. అప్పుడు ప్రభుత్వాలలో మీరు ఉండే ఆ తర్వాత ఏదో సరే మనం రాజకీయాల జోలికి మాట్లాడొద్దు, ఆ డ్రామాలు గీమాల గురించి మీరు మళ్ళీ విమర్శిస్తారు కాబట్టి. అవన్నీ జరిగిన తర్వాత అన్యాయానికి గురైంది తెలంగాణ అని ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అపరభగీరథుల్లాగా ఒక ఇంజనీర్ లాగా కష్టపడి కడతా ఉంటే, మన తెలంగాణ ప్రాంత ఇంజనీర్లన్నీ సపోర్ట్ చేస్తూ ఉంటే, అది మల్టీ బెనిఫిట్ ప్రాజెక్ట్ అయితే టూరిజంకి, ఈరోజు మత్స్య సంపద పెంచుకోవడానికి, నదిలోనే ముంపు ప్రాంతాలను తగ్గించి
అక్వైర్మెంట్ ల్యాండ్ అక్వైర్ అక్విజిషన్ కూడా మనం తక్కువ చేసుకొని నదిలోనే మనము ఒడిసి పట్టుకొని నీళ్ళని ఆ నీళ్ళని ఎత్తి మనము తెలంగాణ గడ్డకు తీసుకొస్తుంటే గంత ప్రయత్నం చేస్తూ ఉంటే ఇలా మొత్తం ప్రపంచంలోనే లేదు. అవును, ప్రపంచంలో లేని ప్రాజెక్టు కట్టే కదా తెలంగాణ ఫేమస్ కావాలి. ఇవాళ ప్రపంచంలో లేనటువంటి ఆయకట్టును సృష్టించాలి కదా. ఇవాళ మీరు ఎస్ఆర్ఎంటీ ప్రాజెక్టులో నీళ్లు పడతా ఉన్నాయి, ఈ రోజు కూడా మనం పంటకు నీళ్ళు ఇచ్చేయగలిగినాము అంటే ఎందుకు ఇవ్వగలిగినాం చెప్పండి. ఇవాళ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే మన నల్గొండ దాకా నీళ్ళు వస్తాయి ప్రాంతం దాకా. రెండోది, ఇవాళ మీరు ప్రాజెక్టులే కట్టలేదు, చెరువులే కట్టలేదు. చెరువులు తవ్వుతున్నాం కదా మేము, రెండు గంపలు తీసినామా, మూడు గంపలు తీసినామా, ఇవాళ చేపలు లెక్కలు చెప్తలేవా? ఇవాళ ఆ చెరువులలో పెరుగుతున్న చేపలు అడుగు చెప్తాయి. ఇవాళ ఎన్ని చేపల పెంపకం జరిగింది, ఎన్నడన్నా చేపల పెంపకం తెలంగాణలో మత్స్యశాఖకు బడ్జెట్ కేటాయింపులు జరిగినాయా సార్ తెలంగాణలో? ట్రై కదా, రొయ్యలు పెంచుకుని కూడా పెంచుతా ఉన్నాం. మీరు కల్చర్ వచ్చినాం సంగప్ప గారు, మంచి సబ్జెక్ట్ చెప్తా ఉన్నాం వినండి. ఇవాళ ఇంత గుట్టు చప్పుడు కాకుండా కడతా ఉంటే ఆయన కూడా పక్క రాష్ట్రంలో గుట్టు చప్పుడు కాకుండా డిపిఆర్ ఇవ్వకుండా, కృష్ణా రివర్ బోర్డుకి ఇవ్వకుండా, మనకు ఒక అపెక్స్ కౌన్సిల్ కి ఇవ్వకుండా, మనకో లెటర్ ఇవ్వకుండా తెలదీస్తుంటే ఆయన మారీచుడిలాగా తీసుకొచ్చి ఆనాడు ఇంటరామారావుకు దశమగ్రహం ఎట్లనో తెలంగాణకు ఒక దశమగ్రహం మారుచిని రూపంలో మహాకూటమి రూపంలో తెలంగాణ అడుగు పెడతా ఉన్నాడు. రేపు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు ఇప్పుడు మిత్రులు చెప్తున్నారు జనార్దన్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ రోజు అన్యాయం జరుగుతుంది తెలంగాణకు అని చెప్పేసి పోరాడుతున్నారు. ఆ రోజున ఈ ముఖ్యమంత్రి గారు ఏ పార్టీలో ఉన్నారు? ఈయనకు తెలంగాణ మీద నిజంగానే ప్రేమ ఉంటే ఆ రోజు ఏం చేసినారు? తెలంగాణ అన్యాయం జరుగుతుందనుకున్నా అటువంటి ఈ రోజు మాట్లాడుతుంటే వాటిని సీడంగా నీతులు అంటారా? వాటిని ఏమంటారు? ఆంధ్ర ప్రభుత్వం అనేది అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాతనే మేము తుంగభద్ర దాని దగ్గర జియో ఆర్డర్ పాస్ చేసినాము అని చెప్పేసి అంటున్నారు. అసలు అపెక్స్ కౌన్సిల్ ఆమోదం ఉందా లేదా అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరిదండి? అది పాలక పక్షాంది ఆ బాధ్యత, పత్రికల వాళ్ళది కాదు, పాలక పక్షాంది. మరి అటువంటిప్పుడు పాలక పక్షం యొక్క విజిలెన్స్ ఎక్కడ ఉంది? సూపర్విజన్ ఎక్కడ ఉంది? ఈ రోజు తెలిసిపోయింది మొత్తానికి. తెలిసిపోయిన తర్వాత ఏం చేయాలి? ఒకటి, మీ వైపు నుంచి పోరాటం చేయాలి. రెండోది, రాష్ట్రం అంటే నువ్వు ఒక్కడే కాదు, ప్రతిపక్షం కూడా రాష్ట్రంలో ఒక భాగమే కాబట్టి ప్రతిపక్షంతో సంప్రదించి ఈ విధంగా అన్యాయం జరుగుతుంది. మీరు మహాకూటం అంటున్నారు, ప్రజాకూటం అంటున్నారు, దాని గురించి మేము చెప్పినాం ఆల్రెడీ. మా నాయకత్వం చాలా సుస్పష్టంగా చెప్పింది, అవసరమైతే తెలంగాణ ప్రయోజనాలకి ఎప్పుడైనా భంగం వాటిల్లుతుంది అనుకుంటే మేము ఏ త్యాగాలకైనా ఇవ్వమని మేము చెప్పడం జరిగింది. ఇంకొకటి, అది మీరు ఉన్నారు, అధికారంలో ఉన్నారు, మీరు పోరాటం చేయండి. ఇప్పుడు అధికారం కాదు కదా, ఇప్పుడంతా అభద్రమ గవర్నమెంట్, వాళ్ళేం చేయలేరు. ఎందుకంటే ఎందుకు చేయలేరు? అభద్రమ గవర్నమెంట్ కోర్టులు కేసు వేయకూడదా? వెయిట్ అయితే అంటే దాని గురించి పోరాటం చేయలేదు కదా. ప్రతిపక్షాన్ని సంప్రదించకూడదని ఎక్కడన్నా ఏది రూల్ ఉందా? ఎలక్షన్ టైంలో ప్రతిపక్షం అధికార పక్షం ఎక్కడ ఆప్షన్స్ ఉన్నాయి? కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సమస్య పరిష్కారం కాదు. ఆ సమస్య ఎప్పుడు కూడా కొలిమి లెక్క రగులుతుండాలి, దాన్ని చూపించుకుంటూ రేపు ఓట్లలో పొందాలని చెప్పేసి తరఫున ఇద్దాం పదండి. ఇక్కడ కూర్చొని డిబేట్ లో కూర్చొని చెప్పుడు కాదు, మీరు ముఖ్యమంత్రి చెప్పు, మీ మంత్రి. ఇంకొక మాట చెప్తుంది, తెలంగాణ బీయింగ్ రెస్పాన్సిబుల్ పర్సన్ మేము మాట్లాడుతున్నాము. ఇంకొకటి ఏమంటే ఇక్కడ తెలుగుదేశంలో ఉన్నోళ్ళు కూడా తెలంగాణ బిడ్డలే. రమణ ఆంధ్రప్రదేశ్ చెందిన ఆయన కాదు రమణ గారు, ఎల్ రమణ గారు తెలంగాణ బిడ్డ. మీరు ఆయనను కూడా ఒక కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవాలి. వాళ్ళు జాతీయ పార్టీగా ప్రకటించుకున్నప్పుడు ఇక్కడ అధినాయకుడు తెలంగాణ తెలుగుదేశం తెలంగాణ తెలంగాణలో అధికారి ఎవరు? తెలుగుదేశం పార్టీకి అధికారం ఉన్న వ్యక్తి అందరం కలిసి పోరాటం చేద్దాం. అది కాకుండా ఇంకొక విషయం లాస్ట్ ఇంకోటి ఏంటంటే 200 కేసులు ఫైల్ చేశారు ప్రాజెక్టుల మీద అని చెప్పేసి ఎక్కడ పోయినా మైకి పట్టుకొని మాట్లాడుతున్నాం. మేము ముందల నుంచి చెప్తున్నాము, కాంగ్రెస్ పార్టీ అవసరమైన చోట కేసులు ఫైల్ చేయడానికి వెనకాడదు మీ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా. కానీ ఇన్ని కేసులను మాత్రం మేము వేయలేదు. మీరు ఏ కేసు ఏ ప్రాజెక్టు మీద పడ్డది శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పినాం. ఇక వస్తున్న శ్వేతపత్రం విడుదల చేస్తుంటున్నాం, కానీ ఈ రోజు వరకు శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయలేదు? విడుదల చేయండి మీరు దమ్ముంటే. సంగప్ప గారు,
ఏ ఇష్యూను కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడానికి టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే నీ గత పాలకులు వాళ్ళకి టీడీపీ వాళ్ళైనా ద్రోహం చేసిండ్రు, తెలంగాణకి కాంగ్రెస్ వాళ్ళైనా ద్రోహం చేసిండ్రు. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ పార్టీ అని కాకుండా ఆంధ్ర పాలకులందరూ తెలంగాణకి ద్రోహం చేసిండ్రు అనేది అవాళ కంక్లూజన్కి వచ్చినాము. ఇవాళ వీళ్ళు చేసిన త్యాగం ఏంది, టీఆర్ఎస్ పార్టీ నిజంగా రాజకీయం గురించి మాట్లాడితే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆంధ్ర నాయకుల భారతీయ జనతా పార్టీ నాయకుల నోర్లు మూసి ఈడ తెలంగాణ కోసం కొట్లాడినాము. కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుల నోర్లు మూసి తెలంగాణ మీ బాధ్యత ఏందో చెప్పండి. ఇవాళ ఏదో ఆడ పోయి రహస్య ఒప్పందం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తోటి సోనియా గాంధీ తోటి ప్రయత్నం చేసి ఫెయిల్ అయినరు. వచ్చి సరే స్వతంత్రంగా నిలబడ్డారు, వచ్చిండ్రు, అక్కడ అక్కడ మూసిపోవాలి. ఇవాళ ఈ ప్రాంత ప్రయోజనాల కోసం కొట్లాడాలి మనము. అక్కడ ఎవరుండని కాక అక్కడ ఎవరుండని కాక కేంద్రంలో ఎవరుండని తప్పకుండా అక్కడ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రయత్నం చేస్తామని తెలంగాణ కోసము అనేక ప్రాజెక్టులు ఏది పట్టుకునిపోయినా సరే, ఇవాళ ఏది పట్టుకొని పోయినా సరే ఇమీడియట్ గా అనుమతులు ఇచ్చి శాంక్షన్ చేస్తా ఉంది, బడ్జెట్ కూడా శాంక్షన్ చేస్తా ఉంది. అనేక వచ్చి ఇన్స్పెక్షన్ కావటం మీ ఇంత త్వరితగతి గత చరిత్రలే చూడలేదు. మీరు ఇంత త్వరితగతి ఇమీడియట్ గా మీరు నిన్న కదా ఇన్ని రోజులు కళ్ళు మూసుకొని ఇన్ని రోజులు కళ్ళు మూసుకొని ఇవాళ పోయి ఇవాళ ఆ పార్టీ చేయలేదు నేను అనేది చిత్తశుద్ధి ప్రదర్శించండి. మీరు దీన్ని రాజకీయంగా ఈ నాలుగు ఓట్లు నిజంగాదా మీరు గతంలో అసలు టీడీపీ పార్టీలో పనిచేసింది మీరు కాదా? మీరేంది ఇప్పుడున్న కేబినెట్ మొత్తం కూడా టీడీపీ నుంచి వచ్చిన కేబినెట్. ఇట్లా కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది వాళ్ళకి. అసలు ఇతర పార్టీని నిందించకుండా ఇవాళ ఈ ప్రాంత ప్రయోజనాల కోసం ప్రయత్నం చేయటం నిందిస్తే ఆ ప్రాజెక్ట్ అవుతుంది అనుకుంటే నన్ను నిందించు. మీ తిట్లు భరించడానికి నేను సిద్ధం. కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నారు, హెడ్ కౌన్సిల్ లో మీ అధికారం ఉంది, ఫిషర్ రివర్ బోర్డులో మీ అధికారం ఉంది. కైండ్లీ ఇంటర్ఫియర్, కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫియర్ కావాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ ప్రయోజనాల గురించి లక్ష్మణ్ గారు బీజేపీ పార్టీ చెప్పండి. రైట్ సార్, ఇంకొక పాయింట్ చూసినట్టయితే కేంద్రంలో మేము చక్రం తిప్పుతాం నెక్స్ట్ మేమే అని, చక్రం తిప్పేది మేమే అని కేటీఆర్ అంటున్నారు. తాడు శ్రీనివాసరావు చెప్పాలా? చెప్తాను వినండి. ఈరోజు రాజ్యాంగ స్ఫూర్తే ఫెడరల్ స్ఫూర్తి ఒకటి. రెండోది, ఈ దేశంలో సుదీర్ఘమైన 7 దశాబ్దాల పాలన తర్వాత అనేక సమస్యలతో రాష్ట్రాలు కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. ఉదాహరణకు మేము చెప్తాం, మేము అంశాల వారీగా ఈరోజు ఫ్రంట్ కూటమి కడతాం అంటున్నాం. రాజకీయ ప్రయోజనాల గురించి ఒకరిని గద్దె దించడానికి, ఒక గద్దెను ఎక్కడానికి, ఇట్లా తుచ్చమైన రాజకీయ ఆలోచనలు కాదు. కేసీఆర్ గారు చెప్పింది ఏంటి, రిజర్వేషన్లు అనే ఒక అంశం. మనం ఉదాహరణకు ఒకటి చెప్తాను మీకు మచ్చుతునుక. ఈ రాష్ట్రంలో సంగప్ప గారు ఇవాళ ఎంబీసీ కులాలలో నేను చెప్తాను, నేను అనేక కులాలు ఇవాళ ఒక 50-60 వరకు ఓబీసీ సర్టిఫికేట్ ఇయ్యారండి. నేను ఒక అడ్వకేట్గా అఫిడవిట్లు, వీరికి తెలుసు విద్యార్థులు ఐఐటీలో చదవాలన్నా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పోవాలన్నా ఇక్కడ బీసీగా ఉంటారు. ఓబీసీ సర్టిఫికేట్ తీసి ఆ కాంపిటీషన్ని అందుకోవాలంటే ఓబీసీ సర్టిఫికేట్ రాదు, ఎందుకంటే కేంద్ర జాబితాలో ఇవి రికగ్నైజ్ కావు అని. మరి ఇటువంటి తీవ్రమైనటువంటి అన్యాయాలకు గురవుతున్నాయి అనేక రాష్ట్రాలలో. మన దగ్గరే ఇన్ని అంశాలు ఉంటే వివిధ రాష్ట్రాలలో, అందుకే మనం ఏమంటున్నాం, రిజర్వేషన్లు అనే అంశం రాష్ట్రాలకు దారాదత్తం చేయాలి, స్టేట్ లిస్ట్లో పెట్టాలి. వ్యవసాయం ఎందుకండి? ఈరోజు వ్యవసాయానికి ఇవాళ రైతు బంధు లాంటి పథకం దేశంలో ఉందా? ఇవాళ ఎల్ఐసి లాంటి బీమా, ఏ కారణం చేత చచ్చిపోయిన 5 లక్షల రూపాయలు ఇచ్చేటటువంటి స్కీమ్ ఉందా? ఇవాళ రైతులు అఘోర పడతా ఉన్నారే, జై జవాన్ జై కిసాన్ అన్న దేశంలో ఇవాళ రైతులు ఏ పరిస్థితి? ఎన్సీఆర్బి లెక్కలు తీస్తే యూపీఏ ఉంటే 18,000, ఎన్డీఏ ఉంటే 16,000. ఈ రకంగా మర్డర్లు అయితేనే ఉన్నాయి కదా, రైతులు చచ్చిపోతూనే ఉన్నారు కదా, ఆత్మహత్యల లెక్కలు. ఈ రకంగా ఎప్పుడన్నా నీ గణాంకాలు తగ్గినాయా ఈ దేశంలో? ఈ రకంగా ఉన్నప్పుడు ఈ దేశంలో ఆ రంగాన్ని ఎడ్యుకేషన్, ఇవాళ మోడల్ స్కూల్ రద్దు చేస్తుంది, ఇవాళ స్కూల్స్ మేము స్వాతంత్రానంతరం ఒకేసారి 584 స్కూల్ ఇంగ్లీష్ మీడియం గురుకుల విద్యాలయాలు పెడితే గానీ ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు చదువుకోలేని అంశాల వారీగా పోతున్నాం కాబట్టి అన్ని రాష్ట్రాలకి అంశాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలలో అంశాలు ఉన్నప్పుడు అంశాల వారీగా ఒక్కటవుతాం. అంశాల వారీగా ఒక్కటైనప్పుడు ఏంటంటే తుచ్చమైనటువంటి పదవుల కాంక్షతో కాదు కాబట్టి
మిగతా వారు మమ్మల్ని నమ్ముతారు. నేను ఎన్డీఏ కన్వీనర్ అయిదామనో లేకపోతే యూపీఏ కన్వీనర్ అయిదామనో ఒంటి చేత్తో చక్రం దింపుదామనో ఈ దేశ ప్రధాని నేనే నిర్ణయించినాను లేక బిల్ క్లింటన్ ని నేనే పెట్టినానో బిల్ గేట్స్ ని నేనే తెచ్చినానో ఇలాంటి భావజాలంతో పోయేటటువంటి తెలుగుదేశం పార్టీ నేషనల్ ఫ్రంట్ రూపంలో నేను అది చేసిన ఇది చేసిన చెప్పుకోవడానికి పోవట్లేదండి కేసీఆర్ గారు. ఇవాళ రాష్ట్రాల యొక్క అంశాలని అనేక రాష్ట్రాలు పట్టి పీడిస్తున్న అంశాలని రాష్ట్ర జాబితాలోకి తీసుకురావడానికి చక్రం తిప్పేది మేమే అంటున్నారు. నెక్స్ట్ ఎట్లాగో జనరల్ ఎలక్షన్ రాబోతున్నాయి ఇంకో 5-6 నెలల్లో. సంగప్ప గారి వల్ల ఒక మంచి టాపిక్, నిజంగా ఒక మహనీయుడికి జాతి మొత్తం భారతదేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ రోజున ఈ స్వేచ్ఛా వాయువులు భారతదేశ ప్రజలు యావత్తూ పీల్చుకుంటున్నారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశపు ఉనికిని, ఈ దేశపు సంస్కృతిని, ఈ దేశపు ప్రజల ఇష్టాలని కష్టాలని అన్నిటినీ ఒక్కటిగా ఉంచి చేయగలిగిన ఒక మహనీయుడికి ఇవాళ నిజంగా నివాళి అర్పించాల్సిన సమయం కాబట్టి టాపిక్ కూడా అదే వచ్చింది కాబట్టి మాట్లాడుతా ఉన్నా. నిజంగా ఒకటి ఆలోచించాలా, మీరు రాజకీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఏవి పుట్టినా సరే ఎక్కడ పుట్టినా సరే ఆ ప్రజల ఆకాంక్షల్ని ప్రతిబింబించవచ్చు గాక, చాలా అది అది అబద్ధమంటలే నేను, కానీ జాతీయ పార్టీలు అయినంత మాత్రాన జాతీయ పార్టీలు వచ్చి ఇక్కడ ఏమన్నా వేరే రాష్ట్రాల వాళ్ళు వచ్చి ముఖ్యమంత్రులు అవుతుండ్రా, ఈ వేరే రాష్ట్రాల్లో వచ్చి పెత్తనం చేస్తూ ఉన్నారా? ఇవాళ జాతీయ పార్టీలు జాతీయత దృక్పథమే లేకుంటే గనక ఈ దేశం ఏమై ఉండేది? అసలు ఆ మహనీయుల త్యాగం ఏమై ఉండేది? ఈ రోజున అసలు నీళ్ళ గురించి ఈరోజు ఈ దాదాపు ఈ ఈ సెషన్లో చాలాసేపు మాట్లాడుకున్నాము. అటువంటి గొడవలు కూడా రాకుండా ఓ జాతీయ పార్టీ మాత్రమే అక్కడక్కడ ప్రాంతీయ ప్రయోజనాలు రక్షిస్తూ ఇతర ప్రాంతాల పట్ల ఒక సయోధ్యను కుదురుస్తూ అదే మన భిన్నత్వంలో ఏకత్వం అనే భారతదేశపు ఏదైతే ఐడెంటిటీ ఉందో దానికే నష్టం వచ్చేటట్టు మేము చక్రం దిప్తాం, మేము చక్రం ఇక చక్రాలే మిగులుతాయి వీళ్ళ చేతుల్లో. ఎందుకు చెప్తున్నానంటే అసలు లోక్సభ సీట్లు ఏంటండి 545, ఇవాళ వీళ్ళ సీట్లు ఏంటండి ఇక్కడ టీఆర్ఎస్? ఒకవేళ వీళ్ళు ఎన్ని గెలిచినా కూడా ఒకరోజు వెళ్ళి ఆంధ్ర వాళ్ళ కాళ్ళల్లో ముళ్ళితే ముళ్ళు పంటితోటి తీస్తారంటాడు. తెల్లారి ఆంధ్ర ఇదే తీసుకుపోయిన ప్రజల ముందే అనేక గొడవలు తెచ్చిండు. పక్కనతోటే పంచాయతీ పెట్టుకుంటుంటారు మీరు, ఇంకెవరిని కలుపుతారండి మీరు? ఎవరి సయోధ్యని మీరు, మీ ప్రతి వ్యాఖ్యల వెనుక ప్రతి పోరాటం వెనుక టీఆర్ఎస్ నిజం ఏమిందంటే అధికార కాంక్ష తప్పితే ఇంతవరకు ఏది బయటపడలేదు. అందుకని ఇవాళ జాతీయతను కాపాడుకుంటూ జాతీయ పార్టీగా అప్రతిహతంగా ఇవాళ 15 రాష్ట్రాల్లో, ఆల్రెడీ 22 రాష్ట్రాల్లో ఉంది, ఇంతవరకు ఎన్నికలైన 15 రాష్ట్రాల్లో కూడా గెలుపొందిందంటే ప్రజలు జాతీయతను కోరుకుంటున్నారు, జాతీయ పార్టీని కోరుకుంటున్నారు. వీళ్ళు లేని వంశాలు వైషమ్యాలు రేగొట్టి ఈ రోజున ప్రాంతీయ తత్వం కోసం వీళ్ళ ఉనికిని కాపాడుకోవడం చేతుల్లో చక్రాలు తప్పితే ఏం మిగిలిన గారు మీరు ఎట్లా చూస్తారు? భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఇది ఇంతకుముందు విదేశీ పాలన కింద ఆంగ్ల పాలన కింద మొత్తం కూడా కొలాప్స్ అయిపోయి ఉంది. ఆ పరిస్థితులలో జవహర్ లాల్ నెహ్రూ గారు తెచ్చినటువంటి పారిశ్రామిక విప్లవాన్ని మొదలుకొని హరిత విప్లవం మొదలుకొని తర్వాత ల్యాండ్ రిఫార్మ్స్ కానివ్వండి, అదేవిధంగా 1991లో దేశం మొత్తం కూడా కుదేలైపోయినటువంటి క్రమంలో ఆ రోజున ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా భారతదేశం ఉందంటే దానికి కారణం కేవలం కాంగ్రెస్ పార్టీ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక చక్రాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కేసీఆర్ గారు నరేంద్ర మోడీ ఈ ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకంలోని భాగమే ఈ చక్రం తిప్పుడు. ఇంతకు ముందు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ కేంద్రంతో విభేదించి దూరం అయిపోయిందో అప్పుడు కేసీ మన చంద్రబాబు నాయుడు వేరే ఫ్రంట్ని ఏర్పాటు చేస్తాడు, మనకు ఎసరు వస్తుంది అన్నటువంటి క్రమంలో తన రహస్యమిత్రుడైనటువంటి కేసీఆర్ గారిని సంప్రదించి నువ్వు ఒక ఫ్రంట్ పెడతానని చెప్పేసి బయలుదేరమనే సరి పిలువకున్నా కానీ అక్కడ పోయి ఏమో మమతా బెనర్జీ ఎదురుపోయిండు చెప్పడం కాదు. మనం వార్తాకథనాలు మేము మాట్లాడినా నేను మాట్లాడినా అంతా కూడా విశ్లేషణలు వార్తాకథనాలే. ఈ విధంగా నితీష్ కుమార్ దగ్గరికి పిలిచిందని పోయిండు, ఒకసారి మమతా బెనర్జీ పిలిచిందని పోతే అడిగి పోగానే ఏదో మా గుడి దర్శించుకోవడానికి వస్తే మేము కట్టసీ కాల్గా తీసుకున్నామని చెప్పేసి వాళ్ళు వీళ్ళు ఇద్దరు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం ట్విట్టర్లలో చెప్పడం తెలిసింది. దానితో మన పరువు ఇంత పోయింది. అంటే నన్ను ఆహ్వానించి నేనేమో మనకి చెప్తాడు అక్కడికి పోయేసరికి ఏమో కట్టసీ కాల్ అని చెప్పేసి వాళ్ళు అంటారు. ఈ విధంగా చేసి చిట్ట చివరికి ఫెయిల్ అయ్యిండు. ఆ క్రమంలో అనేక సందర్భాల్లో మేము అడిగినాం
అయ్యా నువ్వు నిజంగానే దేశాన్ని బీజేపీ కాంగ్రెస్ నుంచి రక్షించాలంటే అప్పటికి మహాకూటం లేదు, తెలుగుదేశం పార్టీ పక్కనున్నది మన రాష్ట్రానికి, ఏది మన బార్డర్లో ఉన్నది మన ఆంధ్రప్రదేశ్లో, మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎందుకు సంప్రదించాలి, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సంప్రదించాలి, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీ మీద వ్యతిరేకతతోని ఆయన రగిలిపోతున్నాడు అక్కడ, మరి ఎందుకు సంప్రదించాలి, ఎందుకంటే కుట్రలోని భాగమే ఈ ఫ్రంట్లు కేసీఆర్ గారు చక్కని తిప్పటం. అయితే ఇక్కడ ఒక విషయం అండి, ఇంటర్ గెలిచి రచ్చ గెలవాలి, తెలుగుదేశం తెలంగాణ రాష్ట్రంలో ఆయన చేసినటువంటి పథకాలు ఎంతవరకు సఫలమైపోయినాయి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతవరకు సంతోషంగా ఉన్నారు, తెలంగాణలో రాజకీయ సుస్థిరత ఏ విధంగా ఉంది, ఇవన్నీ అంశాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇక్కడనే అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుకుంటూ తన కొడుకుని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి, ముఖ్యమంత్రిని చేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ముందలకు పోతూ కేంద్ర ప్రభుత్వంలోని పార్టీల్ని మనం ఇచ్చే స్టేట్మెంట్ లని ఒక కామెడీ కింద తీసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రతిష్టను దిగజార్చొద్దని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. 4 ఏళ్ళు దాదాపు టీడీపీ చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీతో ఎన్డీఏలో కలిసి ఉండి అనేక ప్రయోజనాలు రాష్ట్రానికి అడిగి తెచ్చుకొని పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గమనించటం, 7 మండలాలు అందులో కలిపేసుకోవటము, డిపిఆర్స్ శాంక్షన్ చేయించుకోవటము, వాటికి బడ్జెట్ శాంక్షన్ అన్నీ చేసి ఇవాళ రాజకీయంగా తీరా ఎన్నికల సమయానికి వచ్చేసరికి ప్రజల ఓట్ల కోసం సెంటిమెంట్ను హోదా అనే సెంటిమెంట్ను ఒకటరే కొట్టిండు, అందువరకు హోదా గుర్తు రాలేదు. ఇవాళ పోయి నేషనల్గా ఏమంటాడంటే నాకు నా పదవి కేసరి వచ్చేటట్టుంది, నన్ను బడ అంటే ప్రజలు రేపు ప్రజలు బడగొడితే అది భారతీయ జనతా పార్టీ బడగొట్టిందట. ప్రజాస్వామ్యం ఇది ఎన్నికల చక్కని తిప్పే సంగతి చెప్తున్నా, అంటే వీళ్ళ అక్కర్ల కోసం ఆడిపోయి వాడి దానికి లేని అక్కర్ని సృష్టిస్తారా, ఎవరికి లేని అక్కరని ఇవాళ అక్కడ మాయావతికి ఆయనకు అఖిలేష్ కి పడదు, కానీ వాళ్ళిద్దరు ఐక్యమైతారా, వీళ్ళ కోసం ఐక్యమైతారా, అందుకని వీళ్ళ చక్రాలు తిప్పుడు అనేది అది వీళ్ళ అవసరం. అంటే బీజేపీ నన్ను బడగొడుతుందని పోతుండు, మరి బీజేపీని బడగొడతాడట మళ్ళీ గారు. తమిళనాడులో స్టాలిన్ తో కలిసి ప్రెస్ మీట్ పెట్టాను, పెట్టినప్పుడు వ్యాఖ్యలు ఏందనంటే మా యొక్క పోరాటము బీజేపీకి వ్యతిరేకంగా అన్నాడు. మరి కాంగ్రెస్ సంగతి ఏంటంటే కాంగ్రెస్ ఒకవేళ కలిసి వస్తే అప్పుడు చూద్దాం అని చెప్పేసి అక్కడ ఇంకొక ట్విస్ట్ అంటే వెరీ క్లియర్, మీరు మళ్ళీ కూడా చూడండి ఆ రోజున ప్రెస్ మీట్ బయట నిలబడి బటర్ నాన్ రోటి ఖాయంగే తోడ తోడ సఫర్ కరియే. నేనేమంటున్నట్టే ఇక్కడ ఈరోజు దేశ పౌరుడిగా నేను అకాడమిక్గా మాట్లాడదాం, జాతీయ పార్టీల వల్ల నష్టం ఏమొస్తుందంటే ఈ భారతదేశ ఎన్నికలు జరిగినప్పుడు మొత్తం దేశవ్యాప్త ఎన్నికలు జరిగినప్పుడు సమస్యలు చర్చించబడాలి, పరిపాలన యొక్క విధానం పైన చర్చింపబడాలి. కానీ ఏమవుతుందంటే దేశంలో ఒకసారి కార్గిల్ యుద్ధం చేసినప్పుడు లేదా శ్రీరామ మందిర్ ఇష్యూ వచ్చినప్పుడు లేదా బోఫార్స్ ఇష్యూ వచ్చినప్పుడు ఒకే అంశం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల యొక్క అంశాలని మూలకు పడేసి ఒక సెంటిమెంటల్ అంశమే ఎన్నికలలో జరిగినప్పుడు జాతీయ పార్టీల వల్ల మనకు నష్టం జరుగుతుంది. రెండోది అన్ని పార్టీలు అన్ని రాష్ట్రాలలో వారి యొక్క ఇవి ఉంటాయి కాబట్టి అనుబంధ సంస్థలు ఒక రాష్ట్ర ప్రయోజనాలు వచ్చినప్పుడు ఇంకో రాష్ట్రంలో వాళ్ళు డబుల్ టంగ్ తో మాట్లాడాలి, వికృత రూపాలుగా మారిపోతాయి జాతీయ పార్టీలు, రెండు నాలుకలు రెండు కళ్ళ భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటూ వచ్చిన అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, దాదాపు చాలా రాష్ట్రాల్లో కూడా. అంటే ఆ ప్రజలు ఈ ప్రజాస్వామ్యంలో జాతీయ పార్టీలనే కోరుకుంటున్నారు. ఇది అండి గుడ్ మార్నింగ్ తెలంగాణ, మళ్ళీ రేపు పొద్దుగల కలుద్దాం. స్టే ట్యూన్డ్.